సిరికొండ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో ఎస్ఏ రమేష్ సత్య న్యూస్ తో మాట్లాడారు. కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, పొంగి పొరుతున్న వాగుల వద్దకు యువత, ముఖ్యంగా చిన్నపిల్లలు ఎవరు వెళ్లవద్దని సూచించారు. ఏమైనా ఇబ్బందులుంటే వెంటనే తమకు సమాచారం అందించాలని సూచించారు. ముఖ్యంగా యువత చెడు వ్యాసనాలకు అలవాటు పడవద్దని, జీవితాలు నాశనం చేసుకోవద్దని, గంజాయికి అలవాటు పడవద్దని, గంజాయి విక్రయించినా అమ్మినా సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతి భద్రత విషయంలో ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. అధిక వర్షాలు ఉన్న కారణంగా వరద ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో వాగులు వంకలు దాటొద్దని చెప్పి, వాహనాల ద్వారా కూడా దాటడానికి ప్రయత్నించొద్దని, వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఉరుములు మెరుపులు ఉన్నప్పుడు కరెంటు పోల దగ్గర కానీ చెట్ల కింద కానీ ఉండొద్దని విజ్ఞప్తి. మరియు యువత కూడా ఈ గాంజాకి ఇతర చెడు వ్యాసనాలకి అలవాటు పడొద్దని చెప్పి, గాంజాకి వినియోగించిన వారికి మరియు వాటిని తరలిస్తున్న వారిని కూడా చట్టపరంగా కఠినంగా శిక్షించారు. సిరికొండ మండల పరిధిలోని గ్రామాలలో కూడా కేజీ ట్రాక్టర్లు పట్టీలు లేకుండా తిరగొద్దని చెప్పి, ఒకవేళ తిరిగితే చట్టపరంగా కఠినంగా చర్యలు తీసుకోబడుతుందని మండల ప్రజలకు తెలియజేయండి. అలుగునీటి దగ్గరికి విద్యార్థులు మరియు యువత సెల్ఫీలు తీయడానికి కానీ వీడియోలు తీయడానికి కానీ వెళ్ళవద్దని విజ్ఞప్తి.